హలో అండి వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అరుణాస్ కిచెన్ ఈ వీడియోలో మనం క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు క్యారెట్ వన్ అండ్ హాఫ్ కప్ పంచదార హండ్రెడ్ గ్రామ్స్ పాలు టూ హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి ఇలాచి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొద్దిగా వేడయ్యాక ముందుగా మనం కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవచ్చు నేను సపరేట్గా చేసుకున్నాను కాబట్టి క్యారెట్ తురుము ఇందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు లేదా రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత ఇందులో పచ్చివాసన పోయాక ముందుగా ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలు పోసుకొని కొద్దిగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలండి ఇందులో ఉన్న పాలన్నీ ఎగిరి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మిగిలిన పాలన్నీ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు మూతనుంచేసి ఒక రెండు నిమిషాల తర్వాత తీసి చూసుకోవాలండి ఒకవేళ ఇదంతా దగ్గర పడినట్టయితే మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ పాలు ఇంకా ఉన్నట్టయితే మరొకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మళ్ళీ మూత తీసి ఒకసారి చూడండి బాగా దగ్గర పడిపోయిన తర్వాత మీరు ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి నేను హండ్రెడ్ గ్రామ్ షుగర్ యాడ్ చేశానండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ లేదా తక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు పంచదార మొత్తం కరిగి ఈ విధంగా పాకంలో వస్తుందండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా దగ్గర పడే వరకు కలుపుకొని ఇదంతా దగ్గర పడిన తర్వాత మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో కడాయి పెట్టుకొని అందులో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలండి మీకు ఒకవేళ నెయ్యి ఎక్కువగా ఇష్టం లేకపోతే మీరు తక్కువ నెయ్యిని యూస్ చేయొచ్చు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి క్యారెట్ హల్వాలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్